ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రైతులు అరటిని సాగు చేస్తూ నూతన అధ్యయనానికి నాంది పలుకుతూ అధిక దిగుబడిని సాధిస్తూ మంచి లాభాలను పొందుతూ పుడమ తల్లిని పునీతం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అరటి దాదాపు 2 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం రాఘవరాజపురం గ్రామ పంచాయతీకి చెందిన కొండారెడ్డి అనే రైతు 1 ఎకరా పొలంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అరటిని సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తూ అధిక లాభాలను పొందుతున్నాడు. ఆ సాగు వివరాలను తెలుసుకుందాం. నమస్కారం, నా పేరు మల్లు కొండారెడ్డి, రాఘవరాజపురం రైల్వే కోటూరు మండలం కడప జిల్లా ఆంధ్రప్రదేశ్. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అరటి సాగు. అరటి సాగు కావలసిన నేలలో సారవంతమైన తగిన నీటి వసతి కలిగి నీరు ఇంకే గుణంతో పాటు తగినంత సేంద్రీయ పదార్థం గల నేలలు అనుకూలం. సారవంతమైన ఒండ్రు నేలల శ్రేష్టం. ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 వరకు ఉండటం మంచిది. తొలకరి వర్షాలకు భూమిని 3 నుంచి 4 సార్లు గొర్రెతో మెత్తగా దుక్కి చేసుకోవాలి. వాతావరణం. అరటి ఉష్ణమండల పంట కాబట్టి దీనికి సరాసరి ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మిక్కిలి అనుకూలం. నాటే సమయం. ఏప్రిల్ నుండి ఆగస్టు మధ్యకాలంలో అరటిని సాగు చేయడం మంచిది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో 1 ఎకరాకు 1200 పిలకలను నాటుకోవచ్చు. అరటి పిలకలు నాటుకోవడానికి గుంతలు తీసుకోవాలి. ఈ గుంతలను 45 సెంటీమీటర్ల పొడవు, 45 సెంటీమీటర్ల లోతు, 45 సెంటీమీటర్ల వెడల్పుతో గుంతలను తీసుకోవాలి. పిలకల ఎంపిక. ఆరోగ్యవంతమైన అరటి తోటలో 3 నెలల వయసు గల పిలకలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. గుంతలు తీసుకున్న తర్వాత ప్రతి గుంతలో 2 కిలోల నాడిపు కంపోస్ట్, 1 కిలో వేపపిండి, 1/2 కిలో ఘనజీవామృతం వేస్తూ మొక్కలు నాటాలి. పిలకల శుద్ధి. నాటే ముందు పిలకలను బీజామృతంలో 25 నిమిషాల పాటు ఉంచి శుద్ధి చేయాలి. ఈ విధంగా శుద్ధి చేసిన పిలకలను సదును చేసిన నేలకు 5 నుంచి 7.5 సెంటీమీటర్ లోతు ఉండేలా నాటుకోవాలి. పై విధంగా 1 ఎకరాకు 1000 నుంచి 1200 వరకు పిలకలను నాటుకోవచ్చు. ఆచ్ఛాదనం. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో నాటిన అరటి పిలకల చుట్టూ మనకు అందుబాటులో ఉన్న లేదా మన పరిసర ప్రాంతాల్లో దొరికే అరటి ఆకులు కానీ లేదా ఏదైనా ఆకులతో ఆచ్ఛాదనం చేయవలను. ఈ విధంగా పిలకల చుట్టూ ఆచ్ఛాదనం చేయడం వలన ప్రధానంగా కలుపు సమస్య ఉండదు మరియు భూమిలో ఎక్కువ రోజులు తేమ నిల్వగలదు. ఈ ఆచ్ఛాదన చేసిన ఆకులన్నీ భూమిలో కుళ్ళి ఎరువుగా తయారయ్యి పిలకలు ఆరోగ్యవంతంగా ఉండి అధిక దిగుబడిని పొందవచ్చును. తోట మొత్తానికి డ్రిప్ను ఏర్పాటు చేసుకుని సరిపడ నీటి తడులను ఇవ్వాలి. 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు నీటి తడులను 2 రోజులకు 1 సారి ఇవ్వాలి. ప్రతి 20 రోజులకు 1 సారి ద్రవ జీవామృతం పారించాలి. ప్రతి 15 రోజులకు 1 సారి పంచగవ్య పిచికారీ చేయాలి. అరటి పంటలో వచ్చే సిగటోక మరియు పనామా తెగుళ్ళకు గాను అరటి పంటను ఆశించి నష్టపరిచే పురుగుల నియంత్రణకు గాను పంట సాధారణ ఎదుగుదలకు ప్రతి 15 రోజులకు 1 సారి 5% వేపగింజల కషాయం, 6 లీటర్ల పులిచిన మజ్జిగను 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ప్రతి 25 రోజులకు 1 సారి శంటిపాల కషాయం పిచికారీ చేయాలి. మధ్య మధ్యలో పేడ, మూత్రం, ఇంగువ ద్రావణం పిచికారీ చేయాలి. అరటిపై సస్యరక్షణ చర్యలు చేసేటప్పుడు 200 గ్రాముల కుంకుడుకాయల రసాన్ని కలిపి పిచికారీ చేసుకోవాలి.
గాలుల నుండి అరటి తోటను పడిపోకుండా రక్షించుకోవడానికి తోట చుట్టూ అవిసెను పెంచుకోవడం వలన దీనిని రక్షించుకోవచ్చు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల నాకు ఎకరాకు 30,000 ఖర్చు వచ్చింది, ఆదాయం వచ్చి 1,70,000 వచ్చింది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఒక ఎకరాకు అయిన ఖర్చు 30,000 రూపాయలు, దిగుబడి 1 ఎకరాకు 1,000 గెలలు, ఒక్కొక్క గెల 200 రూపాయల చొప్పున 1,000 గెలలకు 2,00,000 రూపాయల ఆదాయం వచ్చింది. ఈ 2,00,000 రూపాయల ఆదాయంలో ఖర్చు 30,000 పోను 1,70,000 రూపాయల నికర ఆదాయం వచ్చింది. ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఖర్చు తగ్గి ఆదాయం బాగా వస్తుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన వ్యవసాయ శాఖకు నా ధన్యవాదాలు.